ఎట్లా చూసేది ఏముందా ఈ దేశంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు దేశం మొత్తం జరుగుతుంది కదా ఒకటే కథ. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు, వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసుగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా ఉండదు, ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి మాలిన హౌలగాలు చేస్తారా, పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా మోడీ నియమంట ఇంకో నియమంట ఏం చిల్లర రాజకీయం, ఇది రాజకీయమా? ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు విలేవన. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా ఇచ్చినాక చెప్పు తీసి కొడతా పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాల చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా ఆగా నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను. నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు, నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్పుతాను ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని బుందా ఏం కావాలంటే అది తన కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది, వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషా పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కడ చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? కానీ తీగలగుట్ట కాడ, తీగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు. గది కూడా కాదు. ఇందిరాబాయ్ అంటే హిందూ. పోనీ టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమ్లాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు? ఇదేంది వెలుగా? గదే అర్థమైంది. మా బీజేపీ సోదరులు నిన్న ఒక ఆయన మాట్లాడండి, లక్ష్మణ్ గారు అట్టర్ ఫ్లాప్ అన్నాడు. ఏది బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అంటాడు ఆయన. నేను మా లచ్చన్న ఒకటే అడుగుతున్నా, నాకు మంచి మిత్రుడు మా లచ్చన్న, పాపం మాతో పాటు శాసనసభలో కలిసి పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి పోయినా కొద్ది ఆగం అయిపోయింది లచ్చన్న. లచ్చన్న ఒకటే అడుగుతున్నా అన్న, మేము అట్టర్ ఫ్లాప్ అయితే మరి నీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న మహారాష్ట్రలో అక్కడ 14 గ్రామాలలో వచ్చి మమ్మల్ని తెలంగాణలో చేర్చుకోమని లొల్లి పెడుతున్నారు. అక్కడ 14 ఊళ్ళల్లో వచ్చి మాకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, మమ్మల్ని కలుపుకోండి అని చెప్పి నాందేడ్ జిల్లా సర్పంచ్లతో సహా వచ్చి వాళ్ళు లొల్లి పెడుతున్నారు. మరి మీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో మీ రాయచూర్ ఎమ్మెల్యే స్వయంగా చెప్తున్నాడు, మాకు వద్దే వద్దు కర్ణాటక, మాకు ఇస్తే తెలంగాణ లాంటి స్కీములు ఇవ్వండి, తెలంగాణలో ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, లేదంటే సపరేట్గా మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని మీ బీజేపీ ఎమ్మెల్యేనే కుండబద్దలు కొడుతున్నాడు. ఎవరు అట్టర్ ఫ్లాపో, ఎవరు సూపర్ హిట్టో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దానికి అంత తొందరదు లచ్చన్న. భవిష్యత్తులో ప్రజలే న్యాయ నిర్ణేతలు, మీకైనా మాకైనా ఎవరికైనా. అల్టిమేట్గా తలరాత రాసేది ప్రజలు, వాళ్ళ తీర్పు కోసం ఎదురు చూద్దాం. మాకైతే విశ్వాసం ఉంది, మా నాయకుడు ఎట్లయితే అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిండో అదే పద్ధతిలో మీరెట్లయితే అనుకుంటున్నారో ఇయ్యాల. మీకు కూడా చరిత్ర యాదుకుండాలి. ఒకప్పుడు బీజేపీకునే 2 సీట్లు దేశంలో, ఇలా 303 నిలుగుతున్నారు. ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు, అదే 303 రివర్స్ అయ్యి మళ్ళీ 2 కూడా పోవచ్చు. కాబట్టి చెప్పలేము, లక్ష్మణ్ గారికి అంత అహంకారము అంత విజయగర్వం పనికిరాదనే మాట కూడా మిత్రుడు వారి పెద్దలు వారికి లచ్చన్నకు కూడా విజ్ఞప్తి చేస్తూ. చాలా మాటలు వింటున్నాను 2 రోజుల నుంచి, నువ్వు కొడతాను, నన్ను కొడతాను, రోడ్డు మీద కొడతాను, అక్కడ కొడతాను. ఏం కొట్టడం ఏంటండి, ఈ భాష ఏంటి, ఇదా భాష? మంచి భాష రాదా టీఆర్ఎస్ వారికి? ఎదగాలి ప్రశ్న ఒక అడిగితే దానికి చక్కటి సమాధానం నేర్చుకోండి, చక్కగా బదిలేయడం నేర్చుకోండి. అంతేగాని నేను కొడతాను, నువ్వు కొడతావు, కొట్టుకోండి, చాలా బాగుంటుంది. తెలంగాణని మొత్తం సర్వనాశనం చేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొట్టుకుంటారు, డ్రగ్స్ అలవాటు చేస్తారు యువకులకి, తాగుబోతం చేస్తారు యువకులకి, ప్రజలకి. ఇదా తెలంగాణ? నీ స్వార్థం కోసం మొత్తం సర్వనాశనం చేస్తావు తెలంగాణని. అందుకే నేను వాళ్ళ బాధతో చెప్తున్నాను, మారండి ప్రజలారా, మారండి. నిన్నటి వరకు ఎవరు లేరనుకున్న దాన్ని ఇవాళ మీకోసం ఒక భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. ఆ పార్టీని, భారతీయ జనతా పార్టీని మీరు గెలిచారు కూడా, వీళ్ళు చేసిన భారతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అది ఆలోచించాలి.
కేసీఆర్ ని గెలిపించి 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 ఇంకా ఎంతకాలం గెలిపిస్తుంటారు అంటే తెలంగాణ మొత్తం గుంజుకున్న తర్వాత అప్పుడు మేలుకుంటారా అని నేను అడుగుతున్నాను. ఇవాళ భూములు ఎన్ని భూములు ఎస్టీ దగ్గర భూములు ఎస్టీ దగ్గర భూములు బీసీ దగ్గర భూములు మొత్తం గుంజుకుంటాడు కదండి ఇంకేం మిగిల్చాడు. దాన్ని చూస్తే అరే తెలంగాణ వచ్చింది మీకోసం ఆయన ఆయన కుటుంబం ఆయన కొడుకు కూతురు అల్లుడు కోసం కాదు అక్క చెల్లెలు చెప్తున్నాను నేను ఆలోచించండి మేల్కోండి మన జాతిని మేల్కొల్పండి ఈ పాక్షన్ పంచుకుని వద్దు కేసీఆర్ దగ్గర ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటా నేను. కాబట్టి ప్రజలారా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఒక్కసారి ఆలోచిస్తే మీ కష్టాలు తీరేట్టు సమస్యలు తీరేట్టు అంతేగాని తాగి డ్రగ్స్ తీసుకుని పడుకుంటే ఏమొస్తుంది మీ భూమి పోయి రోడ్డు మీద ఉంటుంది ఆఘాత పడమని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు మంచి నిర్ణయం కొత్త సంవత్సరం తీసుకుంటారు కేసీఆర్ కదా దింపుతారు ఈ కచ్చనా ప్రభుత్వం అండి ఎవరు చూసినా అవినీతి 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 చిచి కచ్చనా ప్రభుత్వాన్ని ఆడ కచ్చనా ప్రభుత్వాన్ని మీరు ఓట్లు వేస్తే మీరు కచ్చలా అయిపోతారు. ఆ కచ్చ మీరు అవ్వకూడదు మీరు పవిత్రమైన ప్రజలారా మీకు మానవత్వం ధర్మం ఉంది న్యాయం ఉంది మంచి మనసు ఉంది నా తెలంగాణ ప్రజలకి ఆయన ఉచుల పడద్దు అనేది మీ రాములక్క కోరుకుంటుంది కానీ అలా జరగకూడదని ఎన్ని సర్వ మొత్తం ఆయన ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ ఎన్ని అడ్డాలు సృష్టిస్తున్నాడు. లోంగత్ బాంచన్ని కాళ్ళు మొక్తాను అనొద్దు ఇది మీ తెలంగాణ మీ ఆస్తి మీ సొత్తు మీ సొత్తును కాపాడుకోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీ ఉండాలి ఆ పార్టీని గెలిపించుకుంటే అద్భుతంగా మంచి జరుగుతుంది అన్నది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. చెప్పాడు నమ్మించాడు కానీ ఏం చేయలేడు వాళ్ళ కడుపును కొట్టాడు. ఒకరోజు కేసీఆర్ ఏమన్నాడు ఒక అద్భుతమైన సమాచారం నేను చెప్తాను అందరూ టీవీ ముందు కూర్చోండి కళ్ళు పెద్దదిగా చేసుకుని చూడండి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు. ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాడు నోటిఫికేషన్ లేదు వెరిఫికేషన్ లేదు వాళ్ళని కడుపులో కొట్టాడు. అక్కడ ఉన్న గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను డబ్బులు ఇస్తానని భూమి వసతుల్ని ఖాళీ చేయించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు ఆఖరికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇల్లు రాలే డబ్బులు రాలే ఏమీ లేదు వాళ్ళ కడుపున కొట్టాడు మిస్టర్ కేసీఆర్. వాటి మీద ఉన్నాయి అదే అంటున్నాను అందరికీ మేలు చేస్తాను అందరినీ కడుపులో పెట్టుకుంటాను అన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేసీఆర్ అందరి కడుపులో కొట్టాడు. అది ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఇది కేసీఆర్ అసలు స్వరూపం నిజ స్వరూపం ఊసలు వల్ల కేసీఆర్ అని కూడా తెలియజేసుకుంటున్నారు. మరి ఇలాంటి ఒక ఖజనా ముఖ్యమంత్రిని దోహాల ముఖ్యమంత్రిని వాళ్ళ కూర్చున్నారంటే దానికి కారణం ఎవరు మీరు కాదా మీరు కాదా మీరు ఓటేయడం వల్ల కేసీఆర్ గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేశాడు 5 లక్షల కోట్లు అప్పులు పెట్టాడు. మన తెలంగాణ పరిస్థితి ఏ రకంగా ఉందంటే సందిగ్ధంలో ఉంది. నా తెలంగాణ బాగుండాలని ఒకే ఒక ఆలోచన ఆలోచనతోనే నేను పార్లమెంట్కి వెళ్ళాను తెలంగాణ కొట్టాడని తీసుకొచ్చిన ఇవాళ ఇది వాస్తవం. అలాంటిది ఇవాళ ఒక కచ్చనా ప్రభుత్వం పెట్టుకుని ఈ కచ్చనా ప్రభుత్వం చేసే తప్పులన్నీ మనం చూస్తూ చూస్తూ ఎందుకు ఊరుకోవాలన్నదే నా ప్రశ్న. వాడు కేసీఆర్ ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి యావత్తు తెలంగాణని తాగుబోతు తెలంగాణ చేస్తాడు.